సంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడలో ఉన్న బంగారు మైసమ్మ దేవాలయాన్ని ఆయన సందర్శించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం దగ్గర వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యలపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సరళ సాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మారుస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఆయన పర్యటించారు. ఆసియా ఖండంలో సైఫాన్ సిస్టమ్ కలిగిన ప్రాజెక్టు సరళ సాగర్ అని మంత్రి అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇక్కడ ఈకో పార్కును, బోటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. మంత్రి పర్యటనలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. అతి పురాతనమైనటువంటిది, అంటే స్వాతంత్ర కంటే ముందే స్థాపించినటువంటి ఈ సరళ సాగర్ అనేది సైఫన్ సిస్టమ్. అంటే ఆనాడే అంత అద్భుతంగా ఇంజనీరింగ్ వ్యవస్థ మాట్లాడదు ఏర్పాటు చేసి ఎక్కడ లేదు, ఏషియా ఖండంలోనే వెళ్ళేటటువంటిది. దీన్ని సందర్శించి అక్కడ కురుమూర్తి దగ్గర ఆ దేవస్థానం దగ్గర ఉన్నటువంటి భక్తులకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చడం కోసం టూరిజం శాఖ ద్వారా, అట్లాగే ఈ యొక్క సరళ సాగర్ సందర్శించి ఇక్కడ టూరిస్టులకు రాకపోకలకు కావాల్సినటువంటి సౌకర్యాల వాటితో పాటుగా ఇక్కడ ఏమేమి చేస్తే టూరిజం పెంపొందుతుంది, ఇంత గొప్పగా వాతావరణం ఉంది ఇక్కడ, దీంతో పాటుగా కోయిల్సారు వెళ్ళింది, వీటన్నిటినీ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బాగుంటుంది ఇక్కడ పిలిస్తే రావడం జరిగింది. మరి మాతో పాటుగా గౌరవ శాసనసభ్యులు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 13 మంది శాసనసభ్యులు రావడం జరిగింది. ఎంపీ గారు, అట్లాగే ఎంపీ గారు, అట్లాగే వంశీ చంద్ గారు, ఏసీ సిడబ్ల్యూసీ మెంబర్ గారు, అట్లాగే ఏఎస్సీ సెక్రటరీ సంపత్ గారు, శాసనసభ్యులందరూ కూడా అట్లాగే ఈ డెఫినెట్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే గడచిన దశాబ్దాల కాలం నుంచి పాలమూరు జిల్లా అయినా తెలంగాణ ప్రాంతమైనా టూరిజం అభివృద్ధికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైన కట్టడాలు కావచ్చు, పురాతన కట్టడాలు కావచ్చు, అట్లాగే ప్రకృతికి సంబంధించిన అందాలు కావచ్చు, అట్లాగే కళలు కావచ్చు, ఇట్లా చాలా రకాల పెద్ద ఎత్తున ఉన్నాయి రాష్ట్ర మూతలో. అతి పురాతనమైనటువంటిది, అంటే స్వాతంత్ర కంటే ముందే స్థాపించినటువంటి ఈ సరళ సాగర్ అనేది సైఫన్ సిస్టమ్. అంటే ఆనాడే అంత అద్భుతంగా ఇంజనీరింగ్ వ్యవస్థ మాట్లాడదు ఏర్పాటు చేసి ఎక్కడ లేదు, ఏషియా ఖండంలోనే వెళ్ళేటటువంటిది. దీన్ని సందర్శించి అక్కడ కురుమూర్తి దగ్గర ఆ దేవస్థానం దగ్గర ఉన్నటువంటి భక్తులకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చడం కోసం టూరిజం శాఖ ద్వారా, అట్లాగే ఈ యొక్క సరళ సాగర్ సందర్శించి